చిన్న బాలిక కాలేజీకి వెళ్ళి తిరిగి ఆ వస్తూ ఉందన్నమాట. అంటే చాలా సంవత్సరాలు అయ్యింది, ఎక్కడికి వెళ్ళింది? కాలేజీకి వెళ్ళి, అంటే అక్కడ చదువుకొని చదువు ముగించుకొని తన యొక్క స్నేహితురాలతో తిరిగి వచ్చిట వస్తూ ఉంది. ఈరోజు తన యొక్క తల్లి తన కుమార్తె వస్తుందా అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఒక ముసలిది, ఆ వృద్ధురాలు అసహ్య గర్భం ఒకే అందంగా లేదు. అక్కడ కనబడినటువంటి ఆ అమ్మాయి ఎవరు అలాయం చేశారని తన ఫ్రెండ్ అడిగింది. ఏమో నాకు తెలియదని చెప్పింది. తెలియదని చెప్తే తల్లి ఆ కుమార్తె వచ్చింది అలా అని చెప్పేసి అని పరిగెత్తుకొని వెళ్ళి, హల్లెలూయా, ఏంటి ఈ అమ్మాయి రైలు బండి దిగిన వెంటనే ఆ వృద్ధా తల్లి ఆమె యొక్కకు పరిగెత్తుకొని వెళ్ళి, నా బంగారం, నిన్ను చూస్తూ నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పాను. ఈ అమ్మాయి వృత్తురాలు మాటలను లెక్క చేయకుండా మొక్కను అని తిప్పుకొస్తాయి. అర్థమైందా? ఆ రైలు బండి నడిపే వ్యక్తి అతను నిలబడి ఉంది, మేరీ నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను, నేను కూడా వృద్ధుడినే, నీ తల్లి ఎందుచేత అలాగ అసహ్యంగా ఉన్నదో అది కూడా నాకు తెలుసు. కారణం ఏమనగా ఒక తిరుమల నీవు మేడ మీద గదిలో ఉండగా నీ తల్లి ఇంటి వెనుక పెరట్లో బట్టలు ఆరబెట్టుతున్నది, అలాగో ఆమె బట్టలు ఆరబెట్టుతున్న సమయమున మీ ఇంటిని అగ్ని మంటలో చుట్టుముట్టాయి, ఆ విషయం ఎవరో పరిగెత్తుకొని వెళ్ళి ఆమెకు చెప్పగా అప్పటికే నీవు ఆ గదిలో అగ్ని మంటల మధ్య నువ్వు చిక్కుకొని ఉన్నావు. ఆ సమయంలో తడి బట్ట చుట్టుకొని ఆమె పరిగెత్తుకుని మంటలోని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన యొక్క కుమార్తె ఉయ్యాల్లో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఈ బట్ట తీసి తన కుమార్తెకు చుట్టి తాను కాలిపోతూ వచ్చింది.